ఒక ప్రముఖ వెబ్సైట్ టాలీవుడ్ హీరోల స్టేటస్లకు సంబంధించి ఒక ప్రత్యేకమైన లిస్టు రిలీజ్ చేసింది. ఈ లిస్టు ప్రకారం 2001 నుండి 2023 వరకు ప్రతి సంవత్సరం కూడా టాప్ 3 గ్రాసర్స్లో ఉండే చిత్రాల ఆధారంగా హీరోలు వారి యొక్క టాప్ 3 గ్రాసర్స్ బిట్వీన్ 2001 and 2023 లిస్టును రిలీజ్ చేసింది. కాగా హయ్యెస్ట్ నంబర్ ఆఫ్ టాప్ 3 గ్రాసర్స్ 10 సినిమాలతో ప్రిన్స్ మహేష్ బాబు గారు ఇక్కడ అగ్రస్థానంలో కనబడుతున్నప్పటికీ అది సరికాదు. ఈ లిస్టునే కాంప్రహెన్సివ్గా మరికాస్త ఎలాబరేట్ చేయగా ఈ వివరాలతో కూడిన లిస్టు వస్తుంది. హీరోలు నటించిన మొత్తం చిత్రాలు, వారు సాధించిన టాప్ 3 గ్రాసర్స్ అండ్ పర్సంటేజెస్ ఆధారంగా వారి ర్యాంకును నిర్ధారించడం జరిగింది. ఈ ప్రకారంగా చూస్తే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నంబర్ 1 ర్యాంకుతో కింగ్ ఆఫ్ టాలీవుడ్ బిట్వీన్ 2001 and 2023 అని నిరూపించుకున్నారు. ఆ వివరాలు పరిశీలిద్దాం. టాలీవుడ్ హీరోస్ అండ్ దేర్ ఫిల్మ్స్ ఏ మినిమమ్ ఆఫ్ 1 ఈచ్ ఇన్ టాప్ 3 గ్రాసర్స్ బిట్వీన్ 2001 and 2023. రామ్ చరణ్ గారు నటించిన మొత్తం చిత్రాల సంఖ్య 13. 13 చిత్రాలకు గాను టాప్ 3 గ్రాసర్స్లో 8 చిత్రాలు చేరాయి. సో టోటల్ పర్సంటేజ్ 62. హీరోస్ ర్యాంక్ నంబర్ 1. కాగా ఆచార్య చిత్రంలో రామ్ చరణ్ గారు ఎక్స్టెండెడ్ క్యామియో రోల్ మాత్రమే పోషించారు కాబట్టి ఆ చిత్రాన్ని ఈ 13 చిత్రాల జాబితాలో చేర్చలేదు. ఇకపోతే 2001 నుండి 2023 మధ్యలో మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన చిత్రాల సంఖ్య 17. ఈ 17 చిత్రాల్లో 8 చిత్రాలు టాప్ 3 గ్రాసర్స్గా నిలిచాయి. కాగా చిరంజీవి గారు 2007 నుండి 2017 మధ్యలో పాలిటిక్స్లో ఉన్నారు కాబట్టి ఆయన పేరును ఈ లిస్టులో ఇంక్లూడ్ చేయడం సమంజసం కాదు. అయినప్పటికీ ఆయన 47% టాప్ 3 గ్రాసర్స్ రేషియోతో 2వ ర్యాంకు కైవసం చేసుకోవడం మాత్రం అద్భుతమైన విషయం అని చెప్పవచ్చు. ఇకపోతే 3వ స్థానంలో ప్రిన్స్ మహేష్ బాబు గారు చేసిన 25 చిత్రాలకు గాను 10 సినిమాలను టాప్ 3 గ్రాసర్స్లో ఉంచగలిగారు. 40% రేషియో సాధించగలిగారు. ఇక ఐకన్ స్టార్ అల్లు అర్జున్ గారు కూడా ప్రిన్స్ మహేష్ బాబు గారితో పాటుగా 3వ స్థానాన్ని సంయుక్తంగా షేర్ చేసుకుంటున్నారు. ఆయన చేసిన 20 చిత్రాలకు గాను 8 చిత్రాలు టాప్ 3 గ్రాసర్స్గా నిలిచాయి. 40% రేషియో సాధించాయి. ఇకపోతే రెబల్ స్టార్ ప్రభాస్ గారు 23 చిత్రాలు చేయగా అందులో 8 చిత్రాలు టాప్ 3 గ్రాసర్స్గా నిలిచాయి. టోటల్ పర్సంటేజ్ 35. ప్రభాస్ గారి ర్యాంక్ 4. ఇకపోతే యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు 29 చిత్రాలు చేయగా అందులో 9 చిత్రాలు టాప్ 3 గ్రాసర్స్గా నిలిచాయి. 31% షేర్ సాధించారు ఆయన. ఆయన ర్యాంక్ నంబర్ 5. అయితే ఇక్కడ ఒక కీలకమైన విషయం ఏమిటంటే ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎన్టీఆర్ గారు సైడ్ క్యారెక్టర్ పోషించినప్పటికీ కూడా ఆ సినిమాను ఆయన సినిమాల జాబితాలో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చేసిన 20 చిత్రాలకు గాను 6 చిత్రాలని టాప్ 3 గ్రాసర్స్గా మలచగలిగారు. ఆయన పర్సంటేజ్ 30. ర్యాంక్ నంబర్ 6. కాగా ఆయన పాలిటిక్స్లో కూడా బిజీగా ఉండడం వల్ల ఆశించిన ర్యాంకును సాధించలేకపోయారని చెప్పవచ్చు. కాగా నటసింహం నందమూరి బాలకృష్ణ గారు చేసిన 30 చిత్రాల్లో కేవలం 3 చిత్రాలు మాత్రమే టాప్ 3 గ్రాసర్స్ లిస్టులో ఉండడం గమనార్హం. కాగా ఆయన సాధించిన పర్సంటేజ్ 10. ర్యాంక్ నంబర్ 7. ఇకపోతే విక్టరీ వెంకటేష్ గారు కూడా బాలకృష్ణ గారి తీరులోనే చేసిన 31 చిత్రాలకు గాను 3 చిత్రాలను టాప్ 3 గ్రాసర్స్గా మలచగలిగారు. ఆయన పర్సంటేజ్ 10. ర్యాంక్ నంబర్ 8. ఇక యువ హీరో నితిన్ చేసిన 30 చిత్రాలకు 2 చిత్రాలను టాప్ గ్రాసర్స్లో ఉంచగలిగారు. ఆయన పర్సంటేజ్ 7. ర్యాంక్ నంబర్ 9. ఇకపోతే రవితేజ గారు స్వయం కృషిగా ఎదిగే క్రమంలో 57 చిత్రాలు చేశారు. 2 చిత్రాలను టాప్ 3 గ్రాసర్స్గా మలచగలిగారు. ఆయన ర్యాంక్ నెంబర్ 10. ఇక హీరోలు మరియు వారి ఓవరాల్ ర్యాంక్స్ను మళ్ళీ మరొక్కసారి సింహావలోకనం చేసుకుంటే రామ్ చరణ్ గారు నంబర్ 1 ర్యాంక్ సాధించి కింగ్ ఆఫ్ టాలీవుడ్గా నిలిచారు. ఇకపోతే నంబర్ 2 ర్యాంక్ చిరంజీవి గారు సాధించారు. మహేష్ బాబు గారు ర్యాంక్ నెంబర్ 3. అల్లు అర్జున్ గారు ర్యాంక్ నెంబర్ 3. ప్రభాస్ గారు ర్యాంక్ నెంబర్ 4. ఎన్టీఆర్ గారు ర్యాంక్ నెంబర్ 5. పవన్ కళ్యాణ్ గారు ర్యాంక్ నెంబర్ 6. బాలకృష్ణ గారు ర్యాంక్ నెంబర్ 7. వెంకటేష్ గారు ర్యాంక్ నెంబర్ 8. నితిన్ గారు ర్యాంక్ నెంబర్ 9 అండ్ రవితేజ గారు ర్యాంక్ నెంబర్ 10.